కప్ప సమకాలన వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. జీవి లోపల నియంత్రణ సమన్వయం జరగడానికి రెండు వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. అవి ఒకటి నాడీ వ్యవస్థ, రెండు అంతఃస్రావిక వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు కప్ప యొక్క శరీరం లోపల బాగా అభివృద్ధి చెందడం వలన ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరచుకొని జీవిలో జరిగేటువంటి వివిధ జీవక్రియలను సమన్వయము మరియు నియంత్రణ జరుపుతాయి. ముందుగా కప్ప నాడీ వ్యవస్థను పరిశీలించినట్లయితే, నాడీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించినారు. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, రెండు పరధీయ నాడీ వ్యవస్థ, మూడు స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఈ విధంగా కప్ప నాడీ వ్యవస్థ లేదా సకశేరుకాలలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థను అవి ఉన్నటువంటి ప్రాంతాలను ఆధారంగా చేసుకొని, అవి చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకొని మూడు రకాలుగా విభజించారు. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ. జీవి యొక్క మధ్య భాగాన్ని ఆక్రమించిన వ్యవస్థను కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటారు. ఇందులోపల మెదడు మరియు కశేరు నాడీదండము ఉంటుంది. మెదడు జీవి యొక్క పూర్వ భాగం లోపల బాగా అభివృద్ధి చెంది కపాలము అనేటువంటి ఎముకల పెట్టె లోపల రక్షణ కవచంగా తోడ్పడుతుంది. మెదడు నుంచి సన్నగా పొడవుగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కశేరు నాడీ దండము లేదా స్పైనల్ కార్డ్ అంటారు. ఇది తల భాగం నుంచి ప్రయాణించి జీవి యొక్క మొండెములోని పృష్ఠ భాగం లోపల వెన్నుపూసల మధ్య లోపల కశేరు కుళ్ళ లోపల ఉంటుంది. రెండవది పరిధీయ నాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థ మధ్యలో కాకుండా జీవి యొక్క కుడి ఎడమ భాగాల లోపల పరిధీయంగా ఉంటుంది, కనుక దీన్ని పరిధీయ నాడీ వ్యవస్థ అంటారు. అందులో కపాల నాడులు మరియు కశేరు నాడులు ఉంటాయి. జీవి యొక్క మెదడు నుంచి ఏర్పడేటువంటి నాడులను కపాల నాడులు అంటారు. మెదడు నుంచి ఈ నాడులు బయలుదేరి జీవి శరీరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలకు చేరుతాయి. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, గుండె, ఊపిరితిత్తులు ఇలాంటి భాగాలకు చేరుతాయి. ఇవి కప్ప లోపల 10 జతలు ఉంటాయి. ఉన్నత స్థాయికి చెందినటువంటి మనుషుల లోపల 12 జతలు ఉంటాయి. కశేరు నాడీ దండము నుంచి బయలుదేరి కప్ప కశేరు నాడులు అనేటువంటివి కశేరు నాడీ దండము నుంచి బయలుదేరుతాయి. ఇవి 9 జతలు లేదా 9.5 జతలు అనేటువంటివి ఉంటాయి. ఈ నాడులు జీవి యొక్క పూర్వాంగాలకు చరమాంగాలకు సరఫరా గావించబడతాయి. మూడవది స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థ జీవి ఇష్టానుసారంగా కాకుండా తమ విధులను తము నిర్వహించుకుంటూ పోతాయి. వీటిని కూడా రెండు భాగాలుగా విభజించడం జరిగింది. సహానుభూత నాడీ వ్యవస్థ. సహసహానుభూత నాడీ వ్యవస్థ. సహసహానుభూత నాడీ వ్యవస్థ. ఈ విధంగా నాడీ వ్యవస్థ లోపల ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మరొకసారి పరిశీలించినట్లయితే
కప్ప నాడీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించారు. కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ మరియు స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ప్రతి దానిని కూడా తిరిగి రెండు భాగాలుగా విభజించారు. కేంద్ర నాడీ వ్యవస్థ లోపల మెదడు కపాల నాడీ కశేరు నాడీ దండము ఉంటాయి. పరిధీయ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి బయలుదేరే నాడులను ఇందులో చేర్చారు. మెదడు నుంచి బయలుదేరే నాడులను కపాల నాడులని, కశేరు నాడీ దండము నుంచి బయలుదేరే నాడులను కశేరు నాడులు అంటారు. అదేవిధంగా మూడవ నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ లేదా అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ వ్యవస్థ జీవి ఆధీనం లోపల ఉండకుండా తమ విధులను నిర్వహిస్తాయి. దీన్ని కూడా రెండు భాగాలుగా విభజించారు. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత నాడీ వ్యవస్థ. ఇప్పుడు కప్పలో ఉన్నటువంటి మెదడులోని భాగాలు, వాటి విధులను గురించి తెలుసుకుందాము.